ప్రభునందు ప్రీలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను మీరు ఈ పోస్టర్ మీద చూశారు జ్ఞానముత్యం టీవీ అనేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాక్యము జాగ్రత్తగా వినండి తర్వాత చివరన ఈరోజు చెప్పిన ప్రసంగం మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటిని మీరు నాకు ఆ పోస్టర్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది దానికి నాకు వాట్సాప్లో మీరు సెండ్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వారు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి వారందరి నెంబర్లు కలిపి డ్రా తీస్తాను ఆ డ్రాలో వెళ్ళినటువంటి వారికి నేను పంపదలిసినటువంటి గిఫ్టును వారు పంపిస్తాను మీరు మెసేజ్ పెట్టినప్పుడు మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబరు తప్పకుండా నాకు వాట్సాప్ పెట్టాలి నా మాట అర్థమైంది కదండి జాగ్రత్తగా మెసేజ్ వినండి చివరిలో ప్రశ్నలు అడుగుతాను ఈరోజు చెప్పిన ప్రసంగం మీదనే ప్రశ్నలు అడుగుతాను మీరు దానికి సరి అయిన జవాబు నాకు వాట్సప్ సెండ్ చేయాలి వాట్సాప్లో ఆ వాట్సాప్లో సెండ్ చేసినప్పుడు మీ జవాబులతో పాటు మీ పేరు ఊరు మీ ఫోన్ నెంబరు నాకు తప్పకుండా పెట్టండి మంచిది ఈరోజు వాక్యాన్ని విందాం క్రీస్తునందు ఉన్న ఒక వ్యక్తి జీవితంలో కలిగేటువంటి దీవెనలు క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగేటువంటి దీవెనలు అందులో మొదటిది ఎపిసిలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనములో క్షమించే దేవుడు అని ఉంది ఎపిస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనములో క్షమించే దేవుడు అని రాసి ఉంది అవును యేసుప్రభువారు సిలువబడినప్పుడు ఆయన చెప్పారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని అవును వారికి పాపములు క్షమించే అధికారము ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ప్రభు దగ్గరకు వచ్చి వారి ప్రతి విధమైన పాపములను ఒప్పుకొని వారు క్షమాపణ పొంది పరిశుద్ధులై దేవుని రాజ్యమునకు వారసులవుతున్నారు ఈ మాట వింటున్న మీరు ప్రకటిస్తున్న నేను కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసి మన పాపములు మనం ఒప్పుకొని క్షమాపణ పొందాలి పాప క్షమాపణ పొందకుండా మనము పరలోకము చేరలేము కాబట్టి ఈ మొదటి విషయాన్ని మీరు గమనించాలి ఎపిస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో క్షమించే దేవుడు అని రాయబడింది ఆయన గురించి రెండవ పాయింట్ రెండవ కురింత పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడింది అవును ప్రభువును అంగీకరించకముందు పాత జీవితము ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రొత్త జీవితం ఇస్తాడు నూతన సృష్టిగా మారుస్తాడు అంటే నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు నూతనమైన పనులు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు ప్రభు దగ్గరకు రాకముందు జీవితం వేరుగా ఉంటుంది ప్రభువులోకి వచ్చిన తర్వాత జీవితం వేరుగా ఉంటుంది దానినే నూతన సృష్టి అన్నాడు కాబట్టి ఇంకా ఎవరైనా మీ హృదయం మారకపోతే తలంపులు మారకపోతే చెడు ఆలోచనలు మారకుండా జీవిస్తున్న వారు ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గరకు రండి ప్రభువులోనికి రండి ప్రభువు మనలను నూతన సృష్టిగా మారుస్తాడు ఈ రెండవ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి రెండవ కొరింతి ఐదు పదిహేడులో మూడవ మాట చెప్తున్నాను ఈ మాట గల రాసిన పత్రిక రెండవ అధ్యయము పదహారవ వచనములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనే గలతి పత్రిక రెండవ అధ్యాయం పదహారవచనములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు మన విధమైన పాపం నుండి విడిపించి మానవుడు పాపి అనే ముద్ర నుండి విడిపించి ఇప్పుడు నీతిమంతుడనే ముద్ర వేస్తున్నాడు అది రోమపత్రికలో కూడా రాయబడింది క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులై ఉన్నారు అని అని అంటాడు రోమిలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో మూడవ అధ్యాయములో రోమిలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఏసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము దేవుని దృష్టిలో దేవుడు మనల్ అలా నీతిమంతులని తీరుస్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి తర్వాత నాలుగవ విషయాన్ని మనం చూస్తే రోమిలుగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలుగా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేస్సునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు యేసునందు ఉంటే మనకు శిక్ష అంటే నరక శిక్ష పాపశిక్ష శాపమనే శిక్ష మన పాపాలకు ప్రతిఫలమనే శిక్ష అంతా తీసివేస్తాడట దేవుడు అది ఎప్పుడు అనంటే మనము యేసుక్రీస్తుని గురించి విని ఆయన అందు విశ్వాసముంచి రక్షణ పొంది మన మరణం వరకు కష్టమైన సుఖమైన మేలైన బాధైనా ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన మరణం వరకు యేసుక్రీస్తులోనే జీవించాలి కుడికి ఎడమకు తొట్టిలకుండా అలా జీవించినప్పుడు మన మరణం తర్వాత మన ఆత్మకు ఏ శిక్ష ఉండదు అంత క్షేమమే ఉంటుంది పరలోకములో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోనండి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని వీటికి తగిన జవాబులు రాయండి నేను నాలుగు మాటలు చెప్పాను ఆ నాలుగు మాటల రెఫరెన్సు అదే రీతిగా నాలుగు మాటలు చెప్పేటప్పుడు ఒక్కొక్కటి నొక్కి నొక్కి చెప్పాను వాటిని గుర్తుపెట్టుకొని తిరిగి మీరు నా నెంబరుకి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి ఫైవ్ టూ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేయండి ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు వచ్చిన జవాబులను ఎవరైతే పంపారో వాటి నెంబర్లన్నీ తీసుకొని మేము డ్రా తీసి ఆ డ్రాలు గెలుపొందిన వారికి ఒక గిఫ్ట్ ఇస్తాం ప్రార్థన చేయాలనుకుంటున్నాను ముగింపులో మాటలు విని రాయొద్దు నేను ముగింపులో పాయింట్స్ అన్నీ కొరకు ప్రార్థన చేయను మీరు మెసేజ్ అంతా వినాలి ఓకే ప్రేమగల తండ్రి మీ కొందనాలు ఈ వాక్యమును జాగ్రత్తగా వింటున్న బిడలు ఆ వాక్యమునకు స్పందించి లోబడి విధేయులై తగిన కృప పొందే భాగ్యం ఇవ్వండి నామమున దీవించి ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మరొక విషయం ప్రియులరా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన వారై ఉండాలి అదే రీతిగా ప్రేమతో మరొకటి రిక్వెస్ట్ ఈ మెసేజ్ని తప్పకుండా కొంతమందికైనా షేర్ చేయండి ప్రతిరోజు ఇలా మీకు వాక్యం వస్తుంది ప్రతిరోజు డ్రా ఇస్తాము ప్రతిరోజు గిఫ్ట్ ఇస్తాము దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము